క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పవిత్ర నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు మాకిచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజున నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 73వ కీర్తన. కీర్తనల గ్రంథము 73వ కీర్తనను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా కీర్తనల గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, ఈ కీర్తనల గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు, ఈ కీర్తనలు యూదుల సమాజ మందిరంలో పాడుకునేటువంటి పాటలు. ఈ కీర్తనలు అంటే యూదులు వారి యొక్క ఆరాధనలో పాడుకునేటువంటి పాటలే కీర్తనలనుగా ఇక్కడ చేర్చడం జరిగింది. ఈ యొక్క కీర్తనల్లో 150 కీర్తనలు మనం క్రోడీకరించి బైబిల్ గ్రంథంలో ఉంచడం జరిగింది. ఈ కీర్తనలను సాధారణంగా దావీదు కీర్తనలని వ్యవహరిస్తూ ఉంటారు. అయితే 150 కీర్తనలు మొత్తము దావీదు రచించినటువంటి కీర్తనలు కాదు. ఇవి ఈ కీర్తనలలో 70 కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. ఆసాపు అనేటువంటి ఆయన 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు 11 కీర్తనలను వ్రాయడం జరిగింది. సొలొమోను 2 కీర్తనలు వ్రాయగా మోషే 1, ఏతాను అనేటువంటి భక్తుడు 1 రాశాడు. మొత్తం ఒక 100 కీర్తనలు ఎవరి చేత వ్రాయబడ్డాయో మనకు తెలుస్తుంది. కానీ ఒక 50 కీర్తనలు మాత్రం ఎవరు వ్రాస్తారో మనకు తెలియలేదు. ఏదేమైనా ఈ కీర్తనలలో దేవుని గురించినటువంటి ఆరాధన మరియు ఇశ్రాయేలు చరిత్ర ఎన్నో ఉన్నతమైనటువంటి సంగతులు కీర్తనలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని 5 స్కంధములుగా విభజించడం కూడా జరిగింది. 5 భాగాలు, వాటిని స్కంధములని వ్యవహరించడం జరుగుతూ ఉంది. 5 స్కంధములుగా విభజించడం జరుగుతూ ఉంది. నేను ఈ దినాన మీ ముందు ఉంచవలనని ఆశపడుతున్నటువంటి ఈ 73వ కీర్తన ఆసాపు రచించినటువంటి కీర్తన. ఆసాపు, ఈ ఆసాపు అనేటువంటి ఆయన లేవి గోత్రీకుడు, ఒక గొప్ప కవి మరియు సంగీత విద్వాంసుడు. ఆయన తన యొక్క హృదయాన్ని ఈ 73వ కీర్తనలో పంచుకుంటున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 73వ కీర్తనలో ఆసాపు యొక్క హృదయంలోనికి మనం చూడగలం. ఆయన దాపిరికం లేకుండా కొన్ని విషయాలను ఈ కీర్తనలో రాసుకున్నాడు. అందులో కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతాను. 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా వెంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా అనున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్టు వారికి తెగులు పుట్టదు. ఈ మాటలు గమనించండి. ఆసాపు ఈ యొక్క ఈ 3, 4, 5 వచనాల్లో 73వ కీర్తనలో భక్తిహీనులను గమనిస్తున్నాడు. భక్తిహీనులంటే
దేవుడంటే భయము లేనటువంటి వారు, వారి యొక్క హృదయంలో ఏమి చేయాలనిపిస్తే అది చేసేవాళ్ళు, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతారు. వారికి వాళ్ళే, వాళ్ళ జీవితానికి వాళ్ళే అధికారులు. వారికి మొదట స్థానం దేవుని కంటే కూడా. అటువంటి వారిని భక్తిహీనులని చెప్పుకోవచ్చు. ఈ భక్తిహీనులను ఆయన చూస్తూ ఉన్నాడు. వారు ఆయనకి ఎలా కనబడుతున్నారంటే క్షేమముగా కనబడుతున్నారు, భక్తిహీనులు. మరియు వాళ్ళ మరణాన్ని చూస్తూ ఉన్నాడు. వారికి మరణములో కూడా బాధ లేదు, యాతనలు లేవు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పుష్టిగా ఉన్నారు, పుష్టిగా ఆరోగ్యంగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. 5వ వచనంలో ఇబ్బందులు వాళ్ళకి కలగడం లేదట. ఇతరులకు అంటే భక్తి కలిగినటువంటి వారికి కలిగినట్లుగా వారికి తెగులు పుట్టడం లేదట. ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు మత్సరం కలుగుతుందట. ఎవరికి? ఆశాపుకు మత్సరం కలుగుతూ ఉంది. భక్తిహీనులైనటువంటి వాళ్ళు ఎందుకు అంత హాయిగా ఉండాలి, అంత ఆరోగ్యంగా ఉండాలి? మరణములో కూడా వారికి యాతనలు లేకపోవడం ఏంటి? ఇంత భక్తి చేసేటువంటి నాకు, ఇంత దేవునికి భయపడుతున్నటువంటి నాకు, ఆరాధన చేస్తున్నటువంటి నాకు ఎందుకు శ్రమలు కలగాలి, ఎందుకు కష్టాలు రావాలి అనేటువంటి ధ్యానంలో ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నట్టుగా మనం చూడగలం, బాధపడుతూ ఉన్నట్టుగా మనం చూడగలం. ప్రియులారా, ఈ స్థలంలో ఆసాపు ఏం చేస్తూ ఉన్నాడంటే తాను తన యొక్క సొంత మనస్సును బట్టి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తన సొంత మనస్సును బట్టి ఆయన దేవుని యొక్క దృష్టిని బట్టి కాదు, కానీ ఆయన యొక్క సొంత మనస్సులో ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆసాపు ఎటువంటి భక్తి నేర్చుకున్నాడంటే, ఆయనకు తెలిసింది ధర్మశాస్త్రము నేర్పించినటువంటి భక్తి. యేసు ప్రభువుకు ముందు కాలంలో ఉన్నటువంటి ఈ ఆసాపుకు క్రొత్త నిబంధన తెలియదు, పాత నిబంధనే ఆయనకు తెలిసింది. పాత నిబంధన యొక్క ఆ టీచింగ్ ఏమిటంటే, కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది పాత నిబంధన నేర్పిస్తూ ఉన్నటువంటి నీతి. ఎవరైనా మనకు హాని కలుగజేస్తే, మనకు ఎటువంటి హాని కలుగజేశాడో వానికి కూడా అటువంటి హాని కలుగ చేయాలి అనేటువంటిది ఈ యొక్క పాత నిబంధన యొక్క టీచింగ్గా ఉన్నది. అయితే క్రొత్త నిబంధన వారికి తెలియదు, ఆ పాత నిబంధన భక్తులకు క్రొత్త నిబంధన తెలియదు. మనకున్నట్లుగా ఆ దినాలలో ఈ బైబిల్ వారికి లేదు. మరి ఆ రోజుల్లో మనలాగా బైబిల్ లేదు. మన బైబిల్లో అయితే 66 గ్రంథాలు ఉన్నాయి, సంపూర్ణమైనటువంటి లేఖనాలు మన ముందున్నాయి. కానీ ఆసా దినాల్లో వారికి కేవలము తోరా అనబడేటువంటి మొదటి 5 గ్రంథాలు, బైబిల్లో ఉండేటువంటి 5 కాండాలు మాత్రమే వారికి ఉన్నాయి. ఆ యొక్క ఆ మొదటి 5 గ్రంథాల్లో నేర్పించబడినటువంటి నీతి మాత్రమే వారికి తెలుసు, కానీ అంతకు మించి వారికి తెలియదు. ఇక్కడ ఈ 73వ కీర్తనలో ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నీతిని బట్టి మాట్లాడుతున్నాడేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే క్షేమముగా ఉన్నారో,
ఎవరైతే యాతన లేకుండా పుష్టిగా ఉన్నారో వారు భక్తిహీనులైనందువలన వారి క్షేమాన్ని చూచి ఆశాపు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన మనకు ఏమి నేర్పిస్తుందంటే, ఎవరైతే మనలను హింసించేటువంటి వాళ్ళు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయమని, శత్రువులను ప్రేమించడం నేర్చుకోమని, ఎవరైనా మనకంటే క్షేమముగా ఉన్నప్పుడు సంతోషించమని క్రొత్త నిబంధన యేసు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనకేమనిపిస్తుందంటే, ఆశాపుకు మనం కొంచెం క్రింది భాగానికి వచ్చి చూస్తే ఈ 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటాడు. భక్తిహీనులను చూస్తున్నాడు. తన యొక్క భక్తి కలిగినటువంటి జీవితాన్ని ఆ భక్తిహీనుల జీవితంతో పోల్చుకుంటున్నాడు. వారేమో క్షేమంగా హాయిగా ఉంటే, ఈయన పరిస్థితి ఎలా ఉంది, ఆశా పరిస్థితి అంటే ఆయన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నాడు. మనస్సాక్షిని కల్మషం లేకుండా ప్రభు దగ్గర ఆ మనస్సాక్షిని ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. మరియు చేతులు కడుక్కొని నిర్మలంగా ఉన్నాడు. అయినా ఆయనకు, అంటే చేతులు కడుక్కోవడం అంటే ఆయన క్రియలను, మరి పాపపు క్రియలు కాకుండా పరిశుద్ధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. అయితే దానికి ఫలితంగా ఆయన బాధ కలుగుతుంది. ఆయనకి దినమంతా బాధ కలుగుతున్నట్టుగా ఆయన బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా భక్తిహీనులతో పోల్చుకొని తన జీవితంలో ఉన్నటువంటి నీతిని, భక్తిహీనుల భక్తిహీనతను పోల్చుకొని బాధపడుతూ ఉన్నటువంటి ఈ ఆశాపు ఈ విషయాన్ని తేల్చుకోవడానికి దేవుని సన్నిధికి వెళతాడు. 74వ కీర్తన 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఇక్కడ ఆయన యొక్క ఆలోచన యూటర్న్ తీసుకున్నట్టుగా ఉన్నది. ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకిచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటంటే, ఓ ఆశాపు, నీవు ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను, ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనులను గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, వారి అంతమును గురించి నీవు ఆలోచించడంలా. వారి అంతము ఎలాగుంటుందో దానిని వాక్య వెలుగులో నీవు అర్థం చేసుకో అని దేవుని యొక్క ఆ రెవలేషన్ ప్రత్యక్షత ఆయనకు కలిగినప్పుడు ఆయన వారి అంతాన్ని గురించి ఆలోచించాడు దేవుని యొక్క ఆత్మ సహాయంతో. అప్పుడు వారి యొక్క అంతము ఏమని ఆయనకు అర్థమైందంటే, 18వ వచనము, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళు పాడైపోతారు, వారి అంతము ఎలా ఉంటుందంటే నాశనముగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతమంటే మరణం. ఈ లోకములో మనం జీవించినంతకాలం
ఇన్ ఒకవేళ 100 సంవత్సరాలు జీవించినా 120 సంవత్సరాలు జీవించినా మరణము వచ్చి మనల్ని ఒకరోజు ఈ లోకము నుండి తీసుకొని వెళ్తుంది. అయితే ఆ అంతము తరువాత ఇక జీవితము లేదనుకుంటే పొరపాటు. అంతము తరువాత ఇక నేను మట్టిలో కలిసిపోతాను అనుకుంటే పొరపాటు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరుతుందని మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. ఆత్మ ఒకటి ఉన్నది, ఆత్మ అది చనిపోదు, అది నిత్యము జీవిస్తూనే ఉంటుంది. నిత్యత్వములో గడపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిత్యత్వము మరి పరలోకములో గడపవచ్చు లేక నరకాగ్నిలో గడపవచ్చు. అంతము ఎవరు నరకాగ్నిలో గడుపుతారు అంటే ఈ లోకంలో దేవునికి భయపడకుండా భక్తిహీనముగా జీవించేటువంటి వారు నరకాగ్నిలోనికి వెళతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ భక్తిహీనంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిక్రియ ఒక మానవుని యొక్క మనస్సాక్షికి తెలుసు. ఆ పని చేసేటప్పుడల్లా మనస్సాక్షిలో నీవు పాపం చేస్తున్నావని ఆ మనస్సాక్షే ఒక ధర్మశాస్త్రంగా వారికి తీర్పు తీరుస్తూ ఉంటుంది. అటువంటి ఆ మనస్సాక్షి వద్దన్నటువంటి కార్యం ఆపివేసినప్పుడు మనము భక్తిగా జీవిస్తాం, దేవునికి భయపడతాం. అట్లా కాకుండా మనస్సాక్షిని మనము ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని నొక్కివేసి పాపము జరిగించినప్పుడు మన కొరకు నరకాగ్ని కాచుకొని ఉంటుంది. ఎప్పుడైతే వారి అంతాన్ని గూర్చి ఆయన తెలుసుకున్నాడో అప్పుడు ఆయనకున్న ధన్యత, ఈ లోకము తరువాత ఆయనకున్నటువంటి ధన్యత అర్థమైంది ఆయనకు. అందుకే 25వ వచనంలో ఆయన అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. హల్లెలూయా. ఈ మాట ఎంతో ఆయన జయించినటువంటి ఆ మనస్సాక్షితో మాట్లాడుతున్నటువంటి మాట. ఇక ఆయన యొక్క అంతరంగములో వేరే మనుష్యులను చూచేటువంటి ఉద్దేశం లేదు. వారికి అది ఉందే ఇది ఉందే నాకు లేదే, వారికి బంగ్లాలు ఉన్నాయే వారికి కార్లు ఉన్నాయే వాళ్ళు ఆరోగ్యంగా హాయిగా ఉన్నారే నాకు లేదే, అటువంటి మనస్సు ఆయన జయించాడు. ఆ మనస్సును దేవుని యొక్క సహాయంతో జయించి చివరికి అంటున్నాడు 25వ వచనంలో, నీవు నాకుండగా లోకములోనిది నాకేది అక్కరలేదు. ఎంత గొప్ప నిరీక్షణలోనికి వచ్చాడు, ఎంత గొప్ప ఆన్సర్ దేవుని సన్నిధిలో ఆయనకు దొరికింది. దేవుడే ఆయనకున్నటువంటి గొప్ప భాగ్యం. ఇతరులకున్నటువంటి ఈ లోక భాగ్యాల కంటే దేవుడు ఆయనకున్నటువంటి గొప్ప భాగ్యంగా ఆయన అర్థం చేసుకోగలిగాడు. ఎందుకంటే అన్నీ ఆయనలో నుండే వచ్చాయి, ఆయన లేకుండా ఏది కలుగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తుంది. సమస్తము ఆయనలో నుండే వచ్చాయి, ఆయనే మనకున్నప్పుడు ఇక లోకములోది ఏది కూడా మనకు అక్కరలేదు. ఎప్పుడు ఏది అవసరమో ఆ దేవుడు మనకివ్వగలడని ఆయన చెప్పినటువంటి వాగ్దానం. యేసు ప్రభువు చెప్పాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అప్పుడు మీ అవసరతలన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. నిజమే,
అటువంటి గొప్ప నిరీక్షణలోనికి ఈయన వచ్చాడు. మనము దేవుని గ్రంథంలో మోషే యొక్క చరిత్రను చూచినట్లయితే, ఆ మోషే ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడట. ఆయన ముందు రాజరికం, రాజు సింహాసనం ఆయన కొరకు వేచి ఉంది. గొప్ప ఐశ్వర్యం ఉంది. అయితే ఆయన విశ్వాసములో పెరిగినప్పుడు ఏమైందంటే, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వచనం గమనిస్తే ఆయనను గూర్చిన గొప్ప మాటలు మనం ఇక్కడ చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఈ మోషే విశ్వాసములో పెరిగాడు. ఈ యొక్క 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా విశ్వాస వీరులు కనబడతారు. వారిలో మోషే యొక్క ఛాయిస్ కనబడుతుంది. దేన్ని ఎంచుకున్నాడు మోషే అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముందు ఐగుప్తు ధనమున్నది, మరియు క్రీస్తు విషయమైన నింద ఉన్నది. విశ్వాసం ఆయనలో ఉన్నప్పుడు ఐగుప్తు ధనము, అది ధనమే కానీ ఈ లోకముతోనే అది ఆగిపోతుంది. అయితే క్రీస్తును ఆయన కోరుకుంటే క్రీస్తే గొప్ప భాగ్యము, దేవుడే ఆయన గొప్ప భాగ్యము అని ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో, ఐశ్వర్యం ఏమిటో, ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని ఆయన చూడగలిగాడు. అందుకే ఎంపిక ఆయన ముందు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, తాత్కాలికమైనటువంటి ధనాన్ని కోరుకోవడం మానేసి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆకాశములో నీవు నాకుండగా నాకేదియు అక్కరలేదు. చూడండి, ఈ లోకంలో మనము యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం, ఎంతో లోతైనటువంటి ఉపమానం, అంటే దాని వెనుక ఎంతో భావము, ఆత్మీయ అర్థము ఉంటుంది. ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూస్తే, ఒక ధనవంతుడు ఉన్నాడట, ఒక దరిద్రుడు ఉన్నాడట. ధనవంతుడు తాను ఏదైతే అనుభవించాలనుకున్నాడో ఈ లోకంలో అవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే అతనికి భక్తి లేదు. ఆయనకు మంచి ఇల్లుంది, మంచి ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కానీ ఆయనకు లేనిదేంటంటే దేవుడు ఆయనకు తెలియదు. ఈ లోకము తరువాత పరలోకం అనేది ఒకటి ఉన్నదని, లేక నరకం ఒకటి ఉన్నదని ఆయనకు తెలియదు. అందువలన ఈ లోకం కొరకే జీవిస్తూ బ్రతికాడు. చూడండి, దీన్నే మెటీరియలిజం అంటారు. అంటే ఈ లోకమే ప్రాధాన్యం, ఈ సుఖభోగములే మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి జీవితం. ఆత్మకు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కానీ జాగ్రత్త కానీ లేనటువంటి జీవితం, అటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. చివరకు మరణించాడు. ఆయన యొక్క వరండాలోనే
మరి ఉండినటువంటి లాజరు అతనికి వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేదు, ఇల్లు వాకిలి లేవు, పట్టించుకునేటువంటి వారు లేరు, కీర్తి ప్రతిష్ట ఏమీ లేదు ఈ లోకంలో. కానీ ఆయన కూడా మరణించాడు. ఎవరైనా మరణించాల్సిందే. ఈ లోకంలో ధనవంతులైనా మరణించాల్సిందే, పేదలైనా మరణించాల్సిందే, ఎవరైనా మరణించాల్సిందే. అయితే జరిగిందేమిటి, ఈ ధనవంతుడు వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. ఏమిటి ఆ యొక్క స్థలంలో ఆయనకున్నటువంటిది? వేదన తప్ప మరేది లేదు. వేదన మాత్రమే ఉన్నది కానీ మరి ఏది లేదు. ఒక్క చుక్క నీళ్లు పుట్టినటువంటి స్థలానికి వెళ్ళాడు. ఒక్క చుక్క నీళ్లు. అందుకే ఎవరైతే ఆ లాజరు ఉన్నాడో, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించు, ఆ అతని యొక్క వేలి కొన, ఎన్ని నీళ్ళు వస్తాయండి వేలి కొనకు, ఆ వేలి కొన ముంచి నా దాహము తీర్చడానికి లాజర్ను పంపమంటాడు. చూడండి, ఒక వేలి కొనకు ఎన్ని నీరు వస్తుందో అంత నీరు పుట్టినటువంటి దారిద్ర్యములోనికి వెళ్ళిపోయాడండి. కానీ లాజర్ అయితే ఆయన ఏమీ లేదు, కానీ ఏ ఆశీర్వాదం ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు, కానీ శ్రమే అనుభవించాడు. చివరికి ఆరోగ్యం కూడా లేనటువంటి వానిగా ఉండినాడు. వాని కురుపులు కుక్కలు నాకినాయట. అయినా తాను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. విశ్వాసంలో బ్రతికాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవునికి సమీపంగా జీవించాడు. అదే ఆయనకు గొప్ప భాగ్యాన్ని తరువాత జీవితంలో ఇచ్చింది, ఆత్మ సంబంధమైన జీవితంలో ఇచ్చింది. దేవుని వాక్యంలో మనకొక గొప్ప భాగ్యము వాగ్దానం చేయబడింది. చివరిగా నేను ఆ మాటలు చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8:17, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుతో నడవడం అనేది ఇరుకు మార్గమే, అది కొంచెం కష్టతరమైనటువంటిదే. అయినా ఆ మార్గంలో ప్రవేశించి ప్రయాణించినటువంటి వారి యొక్క వారు పొందబోయేటువంటి మహిమ క్రీస్తుతో కూడా ఉండేటువంటి మహిమ, క్రీస్తుతో కూడా. చూడండి, క్రీస్తు కూడా ఈ లోకంలో శ్రమలే అనుభవించాడు. శ్రమలు అనుభవించి ఆయన దేవుని కుడి పార్శ్వములో కూర్చున్నాడు. మనము కూడా ఆయనతో కూర్చునేటువంటి అనుభవం, మరి ఆ ధన్యత, ఆ భాగ్యము మనకు ఈ వాక్యములో మరి ప్రామిస్ చేయబడింది. ఇంకొక దేవుని యొక్క ఆత్మ నాకు చెప్తున్నటువంటి మరి యొక్క మాటను కూడా మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చూస్తే, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. చూసారా, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. అంటే నిలిచి ఉంటాడు, మంచి జీవితంలో ఉంటాడు. కాబట్టి మనము క్రీస్తు ప్రభు అనే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకొని ఆయనతో జీవించి ఆయన కొరకు జీవించినట్లుగా
దేవుని కృప మనకు తోడయండి, నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నమ్మకమైన ప్రభువా, ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటల కొరకు మీకు వందనాలు. మీ మాటలు ఎంతో అమూల్యమైనవి ప్రభువా. మీ మాటల్లో ఉన్నటువంటి క్షేమమును ప్రభువా మేము అర్థం చేసుకొని, క్రీస్తు ప్రభువును ప్రభువా మేము సురక్షకునిగా అంగీకరించి, ప్రభువా మీకు సాక్షులమై జీవించలాగున మా జీవితములను ప్రభువా బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్.